దానం నాగేందర్ మీదన కేసు నమోదైతే దానం నాగేందర్ రెచ్చిపోతున్నారనమాట. ఏంటంటే ఒక రౌడీ లెక్కనే మాట్లాడటం అనేది మరి కరెక్టో కాదో ఆయన ఆలోచించుకోవాలి. ఏంటది, ఏవి రంగనాథ్ కాదు కదా, ఎవడూ నన్ను ఏం చేయలేడు, జిహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ ఏవి రంగనాథ్కి కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్టుంది, అందుకే నా మీద కేసు పెట్టాడు, అధికారులు వస్తుంటారు పోతుంటారు కానీ నేను లోకల్ నన్ను ఎవడు ఏం చేయలేడు, నందగిరి హిల్స్ హుడా లేఅవుట్లో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని నేను అక్కడికి వెళ్ళాను, హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ సిటీ అన్ని వర్గాల ప్రజలకు సౌకర్యాలు సమస్యలు నెరవేర్చడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత, కేసు పెట్టిన అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తాను, వాళ్ళ మీద ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తాను, ప్రజాప్రతినిధిగా నాకు ఎక్కడికైనా వెళ్ళి హక్కుంది, నన్ను అడ్డుకునే అధికారం ఏ అధికారికి లేదు, ఇంతకీ అక్కడ ప్రజలు అడిగితే వెళ్ళాలి కానీ నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తాను, అక్కడ దందా చేస్తాను, గోడలు కట్టిచ్చేస్తాను, ప్రజలు కోరుకున్నారంటే కనుక రేపు పొద్దున వీళ్ళింటికి కూడా ఇంకో ప్రజాప్రతినిధి వచ్చి గోడ కట్టేసేస్తే చుట్టూత అంగీకరిస్తాడు ఆయన. బేసిక్గా విచిత్రమైనటువంటి ఈ దందాల స్వభావం అయితే ఆయనలో ఏమాత్రం మార్పు లేదు. మళ్ళీ అధికార పక్షంలోకి వచ్చాడు కాబట్టి, ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాడు అధికార పక్షంలోకి వచ్చాడు కాబట్టి ఈ కాన్సెప్ట్ అయితే తగ్గుతున్నట్లేదు.